हाय फ्रेंड्स, वेलकम टू कारम पुड़ी फ्लैग। ईरोज़ मनम विपिंग क्रीम तो आइसक्रीम चेसुकुंदाम। एप्पुडू पाल तो नेनु चेसुकुन्नदी इला डिफरेंट गा विपिंग क्रीम तो चेसुकुंटे चाला ईजी गा अयिपोतुंदी, कोंचेम टेस्ट कूडा डिफरेंट गा उंटुंदी। अदि एलानो चूसेद्दाम। वीडियोलोकि वेल्ले मुंदु ना ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ వస్తుంది క్లిక్ చేస్తే, ఆల్ ఆప్షన్ వస్తుంది క్లిక్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ ముందుగా కనిపిస్తాయి। ఇక మన వీడియోలోకి వెళ్ళిపోయి ఐస్ క్రీమ్లను తయారు చూసేద్దాం। విప్పింగ్ క్రీమ్ ఇదేనండి విప్పింగ్ క్రీమ్, ఎక్కడైనా బేకరీస్లో అయినా కానీ సూపర్ మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతుంది। ఈ విప్పింగ్ క్రీమ్ని రెండు బౌల్స్ తీసుకున్నానండి। ఇది పాలతో తయారు చేసింది, టేస్ట్ చాలా బాగుంటుంది। దాంట్లో ఒక కప్పు షుగర్ వేసుకున్నాను, అలానే దీన్ని తీసుకొని మిక్సీ జార్లో వేసి ఆపి ఆపి ఒక 2-3 మినిట్స్ వేసారండి। వేసి ఇట్లా ఇంకా ఫైన్ క్రీమ్గా మనకి రెడీ అవుతుంది। దీన్ని తీసి ఒక బౌల్లో వేసేసుకున్నాను। చూసారు కదా ఎంత మంచి క్రీమ్ వచ్చిందో అసలు। ఇందులో మనం పపయా ముక్కలు 2 బౌల్స్ తీసుకొని మిక్సీ జార్లో ఫైన్ పేస్ట్ చేసి తీసేసుకున్నాం। ఆ పేస్ట్ని కూడా మన విప్పింగ్ క్రీమ్లో వేసేసుకొని ఇందులో వెనిలా ఎసెన్స్ కావాలనుకుంటే ఒక 3 డ్రాప్స్ వేసేసుకొని మిక్స్ చేసేసాను। ఇది పూర్తిగా కలిసేంత వరకు ఒక 2 మినిట్స్ వరకు కలపండి। కలిపిన తర్వాత మనం ఏం చేయాలి చెప్పండి? ఒక 8-8 బాక్స్లో వేసేసి చక్కగా స్ప్రెడ్ చేసేసేయండి। చేసిన తర్వాత ఫ్రీజర్లో పెట్టండి, దగ్గర దగ్గర 7-8 అవర్స్ పెట్టాలండి। అలా పెడితేనే మన క్రీము కొంచెం గట్టిపడి బాగా వస్తుంది మన ఐస్ క్రీమ్। పపయా సంగతి అందరికీ తెలిసిందే కదండి, పపయాలో ఏ విటమిన్ చాలా ఉంటుంది। కొంతమంది మన ఇళ్ళల్లో పపయా తినరు, అదొక రకమైన స్మెల్ వస్తుంది। ఈ విధంగా ఐస్ క్రీమ్లో చేసి పెట్టండి, అసలు వాళ్ళకి పపయా అని కూడా తెలియదు తినేస్తారు। అంటే హెల్త్కి మంచిది కాబట్టి ఈ విధంగా పపయా ఐస్ క్రీమ్ చేసేసి పిల్లలకి పెద్దవాళ్ళకి పెట్టేసేయండి। 8 అవర్స్ తర్వాత తీసి చూస్తే ఇలా వచ్చిందండి। దీన్ని మరలా మిక్సీ జార్లో వేసి ఒక 2 నిమిషాలు మిక్సీ వేసేసి మరలా సేమ్ బౌల్లో వేసి మరలా ఫ్రీజర్లో పెట్టేసేయండి। ఇది 3-4 అవర్స్ పెడితే చాలండి। ఇలా పెట్టిన తర్వాత ఎలా వచ్చిందో చూసేద్దాం। ఇదిగోండి తీసేసాను, పక్కన 2 బౌల్స్ కూడా పెట్టేసాను అనమాట। దాంట్లో బౌల్స్లో వేసేసుకోవచ్చు, తింటమే ఆలస్యం ఉంది। ఇలా ఒక రౌండ్ గరిటతోటి ఇలా చూసరికి ఎంత స్మూత్గా ఉందో ఇలా ఒక బౌల్లో వేసేసుకొని దీని మీద కావాలనుకునే డ్రై ఫ్రూట్స్ వేసేసుకోండి। నేనైతే టూటీ ఫ్రూటీ వేసాను, కొంచెం జీడిపప్పులు వేసాను। ఇలా మన ఇష్టం అండి, మన ఇంట్లో ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని చక్కగా పిల్లలకి పెద్దవాళ్ళకి అందించారనుకోండి, హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఈ ఎండాకాలంలో చల్ల చల్ల కలిస్తే ఎవరైనా వద్దంటారా చెప్పండి? ఇంత చల్లటి పదార్థం ఎవ్వరూ వద్దనరండి। అదొకటి పపయా అంటే చాలా బాగుంటుంది అనమాట, అదొకటి వాళ్ళకి తెలియకుండా తింటున్నారు కదా, ఇంకా మనకి హ్యాపీ అబ్బా పపయా పెట్టేస్తున్నా వాళ్ళకి। అలా అన్ని పనులు అందరికీ తెలియాల్సిన పని లేదండి, మంచి పనులు అయితేనే ఈ విధంగా పెట్టేసేసేయండి। ఒక్కసారి మీ ఫ్రెండ్స్కి బెస్ట్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ వీడియో, కనుక మీకు నచ్చినట్లయితే మరోసారి మరో మంచి వీడియో తోటి మేము ముందుంటాము।